ప్రయాణం బాగా జరిగిందా? ఆ జరిగింది. మా పెద్దోడు మల్లసూరి. నమస్తే. నమస్తే. చిన్నోడు. నమస్తే. బాయర్ రెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోటానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు? నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రే గొడుగు సరిగ్గా పట్టుకోరా, మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నామప్ప, వీళ్ళు కూడా మీకోసం. ఆగండి. రే పేడది ఏంట్రా? పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్న మాట. ఏందప్ప? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని తీరా చూస్తే రాయికా స్పాంజే. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప, వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవును అవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాలు అని తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం. అవన్నీ నేను అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీఎంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం ఘనశ్యాంజీ, బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప, ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటే నాన్న ముందు కూర్చోవా? కాస్తాదియ్యా, 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చిగినందుకో, డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe by red day. Ready చేసుకోవా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మ్యానరక్ ఏమైనా ఉందా? నటరాజన్, ఐ థింక్ ద డీల్ ఇస్ ఫైనలైజ్. మంచితనాన్ని చాతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప, కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవు అని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తినటం గమనించానప్ప, బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాండారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యాంజీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను, దాంట్లో తేడా రానికండి. నమస్తే.